కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం శ్రీ సత్యం సంక్రమించి రచించిన అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ హర హర మహాదేవ శరభ శరభ దశరభ శరభ శరభ ఆదిశేషు పడగలెత్తి సంబరంబున బుసలు పెట్ట నందికేశుడి రంకెవేసి ముదముతో మున్ముందు నడవ వీరభద్రుడు భద్రమూర్తి రుద్రగణముల తోడు నిలువ డమరకుల ప్రళయార్పటుల భూమండలము నిండా ఫెళ్ళుమనగ హరా కదలిరావయ్యా అమ్మతో రావయ్యా అమరేశ్వర తలలిరా తండ్రి మహాశివరాత్రి నాడు నాడి మండపంలో నిన్న పార్వతీదేవిని చేపట్టిన తండ్రి నేడు రథోత్సవానికి వెడలవయ్యా చండీశ్వర భృంగీశ్వర సకల కైలాసగణంతో కైలాసం నుండి కదలిరా తండ్రి కోటగుమ్మానికి ఎదురుగా పెద్ద రథం సిద్ధంగా ఉంది రథానికి కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో తేలిపోతున్నాయి రథకేతనం శివరాత్రి గాలిలో అమరావతి ఆకాశాన రెపరెపలాడుతోంది పెద్ద బజారు నిండా ఇసుక వేస్తే రాలని జనం సందుల్లో జనం గొందుల్లో జనం బజార్లలో జనం గుళ్ళో జనం గోపురాల్లో జనం మండపాల్లో జనం కృష్ణ రేవంతా జనం కృష్ణలోని పడవల నిండా జనం అవతల ఒడ్డున ఇసుక తిన్నెల నిండా జనం రథోత్సవాన్ని తిలకించడానికి పరుగుపరుగున వస్తున్న మహాజనం వీధులన్నీ నిండిపోయాయి ఇళ్లు నిండిపోయాయి ఇళ్ల కప్పులు నిండిపోయాయి చెట్లు నిండిపోయాయి సాగరం అమరావతిలో పరుచుకున్నట్లున్నది రంగురంగు తలపాగాలు సైకిల్ కట్టు పంచెలు కోర మీసాలు వారచూపులు జులపాల జుత్తులు పేటేరు చీరలు బుట్ట జాకెట్లు క్రీగంటి సౌజ్ఞలు పైట సద్దుళ్లలో పాపిటి దిద్దుళ్లలో నగలు భద్రం పేరిట పాలిండ్లు హత్తుకోవడంలో బోలెడు సంకేతాలు కావాలని భుజం రాచుకున్న సోగ్గాళ్ల వైపు కన్నెపిల్లలు చురుక్కును చూసి నీ జిమ్మడ అని నవ్వుతూ తిట్టి ముందుకు పరిగెత్తడాలు తప్పిపోయి ఏడుస్తున్న పిల్లలు గాభరాగా వాళ్లని వెతుక్కుంటున్న తల్లిదండ్రులు ఇలా కోలాహలంగా ఉంది పదావళ దూరం నుంచి పరుగుపరుగున వచ్చారు జనం పల్లెపడుచులు బారులు తీరి ఉన్న గాజుల కొట్లలో బేరమాడుతుంటే మగవాళ్లు చెరుగడలు కొనుక్కుంటున్నారు పిల్లలకి బెల్లం మిఠాయి తినిపిస్తున్నారు ఒక పక్క తక కలభ అంటూ చెక్క భజన జోరుగా సాగుతోంది ప్రతి ఊరు నుంచి ఒక చెక్క భజన బృందం వచ్చి బజారంతా భజనలు చేస్తున్నారు ఓ పక్క సన్నాయి మరోపక్క బ్యాండు మోగుతూ ఉంటే పక్క మొండి బండవాళ్లు జూయి 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 అని రుంజ మోగిస్తూ చెడేల్ చెడేల్మని కొరడాలతో బాదుకుంటూ నెత్తురు కక్కుతున్నారు ఇంకో పక్క కాయరాజా కాయ్ ఒంటే గుర్రం ఖాళీ ఆట సాగుతూ ఉంటే ఆట మజాలో ఉన్నవాళ్ల జేబుల్లో చేతులెట్టినందుకు కొందరిని పోలీసులు తీసుకెళ్తున్నారు హరహర మహాదేవ అని జనం కేక ఆ కేక జనమంతా అందుకున్నారు హరహర మహాదేవ అమరావతి ఊరంతా మార్మోగింది వేలాది జనం నిక్కించి దేవాలయం వైపు చూస్తున్నారు అడుగో స్వామి బయలుదేరుతున్నాడు స్వామి విగ్రహాలు దేవాలయం నుంచి రథం వైపుకి వస్తున్నాయి ముందుగా అమరేశ్వర స్వామి ఆ తర్వాత బాలచాముండేశ్వరి ఆ పైన మహిళాసుర మర్దని ఆ వెనుక ఉత్సవ విగ్రహాలు ఆ తర్వాత మరో దేవి విగ్రహం ఆమె జ్వాలాముఖ్య ఎవరా దేవి గంగమ్మ నెత్తినున్న తల్లిని పక్కన కూర్చోపెట్టుకున్నావా తండ్రి కాదయ్యా కృష్ణలో కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోతే దొరికిందయ్యా ఆ దేవి విగ్రహం అయితే కృష్ణమ్మ కృష్ణమ్మో గంగమ్మో ఎవరైనా ఆ చాముండేశ్వరి దేవే కదుటయా మరెంతే హరహర మహాదేవ విగ్రహాలన్నీ చిన్నరథం చిన్న చిన్నరథం మించి ఒక్కొక్క విగ్రహాన్ని రథం మీదికి ఎక్కిస్తున్నారు శంఖాలు పూరిస్తున్నారు జేగంటలు మోగుతున్నాయి సన్నాయి ఉచ్చేశ్వరంతో గాలిలో ఆడుతోంది శంభోశంకర సాంబ సదాశివ భజనలు చెవుల్లో గింగురుమంటున్నాయి అలాంటి సమయాన స్వామి తన పరివారంతో రథమెక్కాడయ్యా రథం చుట్టూ మంత్రాలతో ఎర్ర అన్నం బలిహరణ చేశారు మషాల్తీలు కాగడాలతో స్వామి రథం ముందు కూర్చున్నారు రథం లాగడానికి రెండు పక్కల మోకులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు జనం పెద్దదొరగారి హారతివ్వడంతోనే జంగం సవరయ్య హరహర మహాదేవ అంటూ జెండా ఊపడమే రథం కదిలిందయ్యా కైలాసరథం కదిలిందయ్యా జనం గుండెలు పొంగగా స్వామి తేరు మీద తేలిపోతూ ముందుకు నడిచాడయ్యా జనం రథం మీద పూలు విసిరారు పత్రి విసిరారు అరటిపళ్ళు విసిరారు జాంపళ్ళు విసిరారు ఆ విసిరిన జామకాయ మషాల్తీ నరసింహం తలకి టంగున తగిలేసరికి అతనికి దిమ్మరపోయింది పరుగున వెళుతున్న స్వామి రథం మధ్యలో ఆగిపోయింది రథం ఆగిపోయింది అంగుళం కదలడం లేదు అందరూ పట్టిలాగారు కదల్లేదు రథాన్ని పరీక్ష చేశారు లాభం లేదు గొంతెత్తి స్వామిని కీర్తించారు రథం కదల్లేదు మూడు రోజులు కాలినడకన ప్రయాణం చేసి మోగులూరు నుంచి వచ్చిన ముసలమ్మ దార్లవారి వరండాలో దీపారాధన చేసుకుని స్వామి రాక కోసం ఎదురు చూస్తోంది ముక్కోటి ముసలమ్మకి ముద్దుల చెల్లెలు ఈ మోగులూరు ముసలమ్మ స్వామిని చూద్దామంటే జనం పోనేవారు రథం ఆగడంతో జనం ఆగారు ఆ సమయాన చేత దీపారాధనతో మనుషుల్ని ఒత్తికించుకుంటూ రథం ముందుకు వచ్చింది పో ముసలమ్మ అని ఎవరో అంటే పోవడానికే వచ్చాను తండ్రి అంటూ దీపారాధన చూసుకున్నది స్వామిని చూసింది నవ్వుతున్న స్వామి పక్క సిగ్గుపడుతున్న అమ్మని చూసింది మళ్లీ దీపాన్ని చూసుకుంది నవ్వుకున్నది ఏడ్చుకున్నది ఇంతలో ఎవరో హరహర మహాదేవ అన్నారు ఎత్తుకున్నారు జనం హరహర అంటూ రథంలాగారు చక్రాల సందులోకి వెళ్ళిపోయింది మోగురూరు ముసలమ్మ చక్రాల కింద నలిగిపోయింది ముసలమ్మ అని అనుకున్నారు అందరూ లేదు రథం కింద నుంచి యువతలకొచ్చి నుంచున్నది ఠీవిగా నుంచుంది కళకళలాడుతూ నుంచుంది చేతిలో వెలుగుతున్న దీపాన్ని చూసింది ఉరకలేస్తూ పరుగుతీస్తున్న స్వామి రథాన్ని చూసింది గలగల నవ్వుతూ ఏడ్చింది విన్నారు కదండి శ్రీ సత్యం శంకర మంచి గారి అమరావతి కథల నుండి హరహర మహాదేవ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ